శుభంబ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశి వారికి చతుర్థంలో శని వక్రంలోని, పంచంలో రాహు, సప్తంలో బృహస్పతి, అష్టంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, రాజ్యంలో రవి, లాభస్థానంలో శుక్రుడు ప్లస్ కేతు కనిపిస్తున్నారు. వృషిక రాశి వారికి అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఉద్యోగ రీసెర్చ్ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. పెర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్న ఉద్యోగాలు పెర్మనెంట్ అవ్వచ్చు, లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్తూనే మీకు ఒక బెనిఫిట్ ఇవ్వచ్చు. విత్ బెనిఫిట్తో కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని తీసుకోవచ్చు. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అనుకోండి. ఏదైనప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు లోపం లేకుండా చేయండి, సక్సెస్ అనేది బాగా ఫాలో అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం పెట్టడానికి, కొంచెం పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టడానికి కొంతమంది మీతో కలుస్తారు. డెఫినెట్గా అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డెఫినెట్గా స్టార్ట్ చేయండి, సక్సెస్ బాగానే కనబడుతుంది అని చెప్పగలుగుతాం. అలాగే గురుబలం ఉంది కాబట్టి శుభ కార్యం చేస్తారు, శుభమైన వార్తలు వింటారు. అలాగే వివాహ వ్యవస్థ అనుకూలంగా కనబడుతుంది. వివాహ బంధం ఎంతకాలంగా వివాహం జరిగిన వాడు కూడా వివాహం జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే వివాహ వ్యవస్థలో ఇబ్బంది పడి కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా అది సెటిల్మెంట్ అయ్యి మళ్ళీ కలిసిపోయే అవకాశాలు కూడా బాగానే కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ సప్తంలో గురుడు అన్నవాడు ఈ యొక్క వృషిక రాశి వారికి వైవాహిక జీవనానికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, సక్సెస్ అవుతుంది. అలాగే గాంధర్వ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఈ 15 రోజుల్లో కనబడుతున్నాయి. శుభవార్త వింటారు. అలాగే ఇల్లు వాకిలి కొనాలనుకున్నప్పుడు ఇంటి కోసం కానీ భూమి కోసం కానీ పూజ చేయాలనుకుంటే అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చర్ ల్యాండ్స్ వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు దక్షిణామృతి మహామంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. కొంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కొంతవరకు అది బలోపేతం చేయడానికి ఆ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మంత్రం సాధన చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాగం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.